గట్టిగా మాట్లాడడం గాని వారిని వార్నింగ్ చేయడం గాని వారితో ఏ రకంగా మరి కొట్లాట పెట్టుకోవడం గాని ఏ విధమైనటువంటి వాటిని మేము చేయలేం తండ్రి గారు చాలా సమన్వయంతో శాంతియుతంగా వారే మారుతారులే దేవుడే వారి మనస్సును మారుస్తాడు వారు తిరిగి వస్తారు వారు కూడా మనోలే అని చాలా మరి వారికి సమయం ఇచ్చారు కానీ అతి సమయాన్ని వారు ఇంకా దుర్వినియోగం చేసుకొని ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి తండ్రి గారికి అటెంప్ట్ మర్డర్ అనేటటువంటి విధంగా మరి వాళ్ళు పాల్పడడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి కేథడ్రల్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్గా నేను ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం మరంత మాత్రమే కాకుండా మెదక్ డిసిసి ఈ యొక్క మెదక్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ గురువుల పక్షంగా మరియు సంఘ పక్షంగా నేను ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనను ఖండిస్తూ ఉంటున్నాను తప్పకుండా వారు శిక్షింపబడాలని మాకు ఉన్నటువంటి చట్టరీత్యా మాకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా తండ్రి గారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ పరివుకు సంబంధించినటువంటి అధికార పరంగా తప్పకుండా వారు శిక్షింపబడాలని నేను ఈ సందర్భంలో తెలుపుతూ ఈ మంచి విషయాలను మీరు శ్రేయోభిలాషులుగా మిత్రులుగా సమాజానికి అందచేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ This is the night. Members of the press club of Medak, Medak Prantiya press ku sambandhinchina print and also electronic. మీ అందరికి తెలియకదేవు నామను శుభం తెలియచేస్తూ ఉంటున్నాం. చాలా విచారంతో మీ ముందుకు నేను మిమ్మల్ని ఆహ్వానించి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ రోజున దాదాపుగా 1 గంట ప్రాంతం అన్నం గుడి అయిపోయి బయటకు వస్తున్న సమయంలో నాపై హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కత్తి వీడియోస్ అన్ని కూడా మీకు షేర్ చేయబడతాయి. ఆ కత్తి కూడా దొరికింది, పోలీసు వాళ్లకు అప్పగించడం జరిగింది. మరి బిషప్ గారిని చంపడానికి ఎందుకు ఉద్దేశము అనో నాకైతే అర్థం కాలేదు. దీని వెనుక ఉన్న ఒక గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇది. కారణం ఏంటంటే గెలవడం అనేది ఇక్కడ మాకు డయాసిస్లో ప్యానల్ సిస్టమ్ లేదు. కొంతమంది కలిసి వాళ్ళు దోస్తులుగా కలుసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది, రెగ్యులర్ చేయడం జరుగుతుంది. కానీ గెలిచిన వారు అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం బిషప్ గారు 19 మంది 18 మంది ఎలక్షన్ అయితే 50